కొరకరాని కొయ్యలుగా తయారవుతారు వారిని ఎంత కట్టడి చేయాలన్నా పార్టీ పెద్దల వల్ల కాదు ఒకటి రెండు సార్లు పిలిచి మందలించిన వార్నింగులు ఇచ్చినా ఆ కాసేపటికి సరే అంటారు తర్వాత శైలిలో అడ్డదారుల్లోనే నడుస్తూ ఉంటారు ఇప్పుడు అలాంటి నేత తమ కూటమికే చెందిన మరో ఫైర్ బ్రాండ్ తో గొడవకు దిగుతున్నారు చూసుకుందాం రా అంటూ తొడగొడుతున్నారు అలాంటి సమస్యలను ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ లోని అధికార కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు ఇటీవలే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థ పనుల్ని జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్న సంగతి రమేష్ సంస్థ తాము డిమాండ్ చేసినట్టు కాంట్రాక్ట్ పనులు ఇవ్వలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్యే వర్గీయులు దాడికి తెగబడటం తీవ్ర చర్చనీయాంశం అయింది ఆదినారాయణ రెడ్డిని స్వయంగా చంద్రబాబు పిలిపించి మాట్లాడారు నచ్చజెప్పారో హెచ్చరించారో తెలియదు కానీ ఆ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి వర్గం వదిలేసింది ఇప్పుడు అదే గ్రూపు మరో సమస్యలో తలదూర్చింది జమ్మల మడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని ఆర్టీపీపీ నుంచి ప్లై యాష్ తరలింపు విషయమై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరుగుతోంది ఈ గొడవంతా ఆదాయం కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జమ్మన మడుగు నియోజకవర్గ పరిధిలోకి ఆర్టీపీపీ వస్తుంది దీంతో తమ నియోజకవర్గంలో ఏ పనైనా సరే తమ అనుసన్నంలోనే అని ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారు తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమలకు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల వాహనాలు ప్లయాష్ తరలిస్తున్నాయి అయితే ఒప్పందం కుదరకపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి వాహనాలని ఆర్టీపీపీకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదని ఆదివర్గీయులు పంతం పట్టారు తమకి ఎలాంటి కప్పం కట్టకుండా ఫ్రీగా తీసుకెళ్తున్నారని ఆగ్రహం చెందారు జేసీ దివాకర్ రెడ్డి వాహనాలు ఆర్టీపీపీకి వస్తున్నాయని తెలిసి ఆర్టీపీపీ సమీపంలోని కల్లమల్ల వద్ద ఆదినారాయణ రెడ్డి వర్గీయులు భారీగా మోహరించారు వస్తే దాడి చేయడానికి సిద్ధపడ్డారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపారు ప్రస్తుతానికి సమస్య పరిష్కారమైనట్లే కనిపించిన ఆదినారాయణ రెడ్డి వర్గం మాత్రం ఊరుకునేందుకు సిద్ధంగా లేదు తమ ఇలాకాలోకి వస్తే జేసీ వర్గం పని పడతామని వాళ్లు చెబుతున్నారు ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు రెండు పర్యాయాలు జమ్మల మడుగు ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీలో చేరారు మంత్రిగా పనిచేశారు మారిన పరిస్థితులు చేరి చేశారు కూటమి గెలిచారు మడుగు తన ఆయన ప్రవర్తిస్తున్నారు పైగా ఆదినారాయణ రెడ్డి బంధు మిత్రులంతా ఇప్పుడు జమ్మల మడుగులో రాజ్యం ప్రచారం జరుగుతోంది ఏ పనైనా వాళ్ళు రంగంలోకి దిగి పెత్తనం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు మరి ఆదినారాయణ రెడ్డిని కంట్రోల్ చేయడం ఎలాగా కూటమి పెద్దలే ఆలోచించుకోవాలి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీ తెలుగు 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 టు కేటీవీ తెలుగు తెలుగు